హలో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు టెక్జా యూట్యూబ్ ఛానల్ జిల్లా కోర్టులో ఉద్యోగాల భర్తీకి ఒక మంచి నోటిఫికేషన్ తెలంగాణ రాష్ట్రం నుంచి రిలీజ్ అవ్వడం జరిగింది ఐదు వందల యాభైకి పైగా ఖాళీల భర్తీకి ఈ నోటిఫికేషన్ ద్వారా రిలీజ్ అయితే చేశారు జూనియర్ అసిస్టెంట్ టైపిస్ట్ అటెండర్ స్టెనోగ్రాఫర్ ఉద్యోగాలు అయితే ఉన్నాయి అర్హత చూసుకుంటే టెన్త్ క్లాస్ ఇంటర్ డిగ్రీ కంప్లీట్ చేసిన అభ్యర్థులు ఎవరైనా ఈ జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చుంది సొంత జిల్లాలోనే గవర్నమెంట్ జాబ్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంది ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఏ విధంగా అప్లై అయితే చేసుకోవాలి పూర్తి డీటెయిల్ ప్రాసెస్ ఇప్పుడు నేను స్టెప్ బై స్టెప్గా మీకు వీడియో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోను స్కిప్ చేయకుండా ఎన్ని వరకు అయితే చూడండి ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైతే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ అయితే చేయండి ఇప్పుడు వివరాలకు వెళ్దాం ఇది జిల్లా కోర్టులో ఉద్యోగాల భర్తీకి రిలీజ్ అయిన అఫీషియల్ వెబ్ నోట్ ఇది అఫిషియల్ నోటిఫికేషన్ ఈ నోటిఫికేషన్ నిన్న సాయంత్రం అయితే అప్డేట్ ఇవ్వడం జరిగింది మూడో తారీఖు ఈ నోటిఫికేషన్ అఫిషియల్ గా అయితే రిలీజ్ అయితే చేశారు ఈ అన్ని ఉద్యోగాలు జిల్లా వారికి అయితే ఉన్న జిల్లా వారీగా ఉన్న అన్ని ఉద్యోగాలు ఆన్లైన్ అయితే దరఖాస్తు అయితే చేసుకోవాల్సి వస్తుంది దీని యొక్క రిజిస్ట్రేషన్ ప్రక్రియ చూసుకుని మూడో తారీఖు నుంచి స్టార్ట్ అయింది నిన్నటి నుంచి అయితే అప్లికేషన్స్ రిజిస్ట్రేషన్ అయితే స్టార్ట్ అయితే అవుతుంది అప్లై చేసుకోవడానికి చివరి తేదీ ఏప్రిల్ నాలుగో తారీఖు అయితే అప్లై చేసుకోవడానికి చివరి తేదీ ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకున్న అభ్యర్థులకు సంబంధించి శాలరీ చూసుకునే ము ఇప్పటి రెండు వేల రూపాయల పర్మనెంట్ స్టార్టింగ్ శాలరీ అయితే వస్తుంది మీకు దీని యొక్క రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఆల్మోస్ట్ అయితే సిర అయింది దీని రకాల ఉద్యోగాల భర్తీకి వీళ్ళు నోటిఫికేషన్ అయితే జిల్లాల వారికి అయితే భర్తీ అయితే చేస్తున్నారు ఇప్పుడు ప్రధానం చూసుకుంటే స్టేనోగ్రాఫర్ ఉద్యోగాల భర్తీకి సంబంధించి వీళ్ళకి అప్డేట్ అయితే ఉంది స్టేనోగ్రాఫర్ ఉద్యోగాలు చూసుకుంటే అన్ని జిల్లాలో ఖాళీ అయితే ఉన్నాయి మీ యొక్క క్యాస్ట్ ఏది మీ యొక్క జిల్లాలో ఎన్ఏసి ఖాళీతో ఉన్నాయి ఇక్కడ చూసుకొని మీరు అప్లై అయితే చేసుకోవచ్చు ఈ స్టేనోగ్రాఫర్ ఉద్యోగాలకు ఎవరైతే అభ్యర్థులు అప్లై అయితే చేసుకున్నారో వాళ్ళ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చేసుకుంటే ఏదైనా గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేసిన అభ్యర్థులు అప్లై అయితే చేసుకోవాలి దాంతో పాటు మీకు టెక్నికల్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది కండక్ట్ చేస్తారు మీకు కంప్యూటర్ నాలెడ్జ్ అయితే కంపల్సరీ అయితే ఉండాలి వన్ ట్వంటీ వార్డ్స్ పర్ మినిట్ అయితే మీరు టైప్ చేసే విధంగా వీళ్ళు ఎగ్జామినేషన్ అయితే పడతారు ఆ అనుభవం ఉన్న అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళైతే ఈ స్టెనోగ్రాఫర్ ఉద్యోగాలకు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే అభ్యర్థులకు సంబంధించి ఏజ్ లిమిటెడ్ చూసుకుంటే అన్ని ఉద్యోగాలండి ఈ జిల్లా కోర్టులో రిలీజ్ చేసిన అన్ని ఉద్యోగాలు ఒకే రకమైన ఏజ్ అయితే ఉంది పద్దెనిమిది నుండి ముప్పై నాలుగు సంవత్సరాల వయసు గల అభ్యర్థులు స్త్రీ పురుషులు ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు ప్రతి జిల్లాలో ఖాళీ అయితే ఉన్నాయి ప్రతి జిల్లాలో మేల్ ఫీమేల్స్ అన్ని క్యాస్ట్ల వారికి కూడా ఖాళీ అయితే ఉన్నాయి ప్రతి ఒక్కరు ఈ అయితే అప్లై అయితే చేసుకోవచ్చు ఎస్సీ ఎస్టీ వాళ్ళకి సంబంధించి జిల్లా సెక్షన్ కూడా ఉంటుంది దీని యొక్క ఎగ్జామినేషన్ ఫీజు చూసుకుంటే ఎవరైతే అభ్యర్థులు ఓసీ బీసీ క్యాడెట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎనిమిది వందల ఎగ్జామినేషన్ ఫీజు మిగతా ఎస్సీ ఎస్టీ అండ్ ఈడబ్యూఎస్ కేటగిరీ చెందిన అభ్యర్థులకు సంబంధించి నాలుగు వందల రూపాయలు ఎగ్జామినేషన్ ఫీజు అయితే చెల్లించాల్సి వస్తుంది దీనిని ఆన్లైన్ అయితే అప్లై అయితే చేసుకోవాల్సి వస్తుంది ఎగ్జామినేషన్ ప్రాసెస్ చేసుకుంటే మీరు సిబిటీ ఎగ్జామ్ ద్వారా అయితే కండక్ట్ అయితే చేస్తారు దీని యొక్క ఎగ్జామ్ కూడా మీరు ఇంగ్లీష్ అండ్ తెలుగు లాంగ్వేజ్లో అయితే ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది పేపర్ చూసుకుంటే దీంట్లో చూసుకుంటే ఫిఫ్టీ క్వశ్చన్స్ ఉంటాయి ఫిఫ్టీ క్వశ్చన్స్కి సంబంధించి ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ జనరల్ నాలెడ్జ్కి ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ అయితే జనరల్ ఇంగ్లీష్ అయితే ఉంటుంది ప్రతి ఒక్క క్వశ్చన్కి ఒక మార్క్ అయితే ఉంటుంది టోటల్గా టైం డ్యూరేషన్ చేసుకుంటే సిక్స్టీ మినిట్స్ టైం డ్యూరేషన్ అయితే ఉంటుంది ఇంకా నెక్స్ట్ చూసుకుంటే జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు ఈ జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు భారీ స్థాయిలో ఖాళీ అయితే ఉన్నాయండి దీని కూడా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే సేమ్ డిగ్రీ క్వాలిఫికేషన్ దీనిలో కూడా అన్ని జిల్లాలో ఖాళీ అయితే ఉన్నాయి ప్రతి జిల్లాలో మీ క్యాస్ట్ ఆధారంగా ప్రతి జిల్లాలో మేల్స్ ఫీమేల్ మీ క్యాస్ట్ ఆధారంగా ఖాళీ అయితే ఉన్నాయి ఈ క్యాస్ట్ ఐజీగా అయితే మీరు చూసుకొని మీరు అప్లై అయితే చేసుకోవచ్చు దీని యొక్క ఎగ్జామినేషన్ ప్రాసెస్ కూడా సీబీటీ ఎగ్జామ్స్ ద్వారా కండక్ట్ అయితే చేస్తున్నారు ఈ జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ కంప్లీట్ చేసిన అభ్యర్థులు ప్రతి ఒక్కరు అప్లై అయితే చేసుకోవచ్చు ఏజ్ లిమిటెడ్ చేసుకుంటే సేమ్ పద్దెనిమిది నుండి ముప్పై నాలుగు సంవత్సరాల వయసు గల అభ్యర్థులు అప్లై అయితే చేసుకోవచ్చు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ కూడా ప్రొవైడ్ చేశారు ఎగ్జామినేషన్ ఫీజు కూడా సేమ్ దీనికి కూడా ఎవరైతే ఎస్సీ ఎస్టీ ఈడబ్యూస్ అభ్యర్థులు ఉంటారు నాలుగు వందల రూపాయలు ఓసీఎన్ బీసీ అభ్యర్థులకు సంబంధించి ఎనిమిది వందల రూపాయలు ఎగ్జామినేషన్ ఫీజు అయితే చేసుకోవాల్సి వస్తుంది మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ చూసుకుంటే దీన్ని కంప్యూటర్ బేస్డ్ ద్వారా ఆన్లైన్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారు దీనికి ఆన్లైన్ ఎగ్జామ్ కూడా ఇంగ్లీష్ అండ్ తెలుగు లాంగ్వేజ్ అయితే పేపర్ అయితే ఉంటుంది దీన్ని కూడా సేమ్ చూసుకుంటే ఎగ్జామినేషన్కి సంబంధించి మార్క్స్ చూసుకుంటే ఎనభై క్వశ్చన్స్ అయితే ఉంటాయి దీనిలో జనరల్ నాలెడ్జ్కి సంబంధించిన ఫార్టీ క్వశ్చన్స్ అలాగే జనరల్ ఇంగ్లీష్కి సంబంధించి ఫార్టీ క్వశ్చన్స్ అయితే ఉంటాయి టోటల్గా నైంటీ మినిట్స్ టైమ్ డ్యూరేషన్ అయితే ఉంటుంది ప్రతి ఒక్క వన్ మార్క్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఈ టైప్స్ట్ ఉద్యోగాల భర్తీకి సంబంధించి మరో నోటిఫికేషన్ అయితే దీంట్లో భర్తీ అయితే చేస్తున్నారు ఇది కూడా అన్ని జిల్లాలో కూడా ఖాళీ ఉన్నాయి ప్రతి జిల్లాలో ఖాళీల ప్రకారం అయితే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు మాత్రమే భారీ సంఖ్యలో ఖాళీ అయితే ఉన్నాయండి దాదాపు హండ్రెడ్ పైగా అయితే ఉన్నాయి దాంట్లో జూనియర్ అసిస్టెంట్కి సంబంధించిన ఈ టైపిస్ట్ ఉద్యోగాలకు సంబంధించిన అభ్యర్థుల యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఒకసారి ఇక్కడ మనం గమనించుకుంటే ఎడ్యుకేషన్ చాలా చూసుకుంటే దీన్ని కూడా ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ కంప్లీట్ చేసిన అభ్యర్థులు అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్గా నోటిఫికేషన్ అర్హతలే పొందుపరిచారు దీనికి సంబంధించిన ఏది రిలాక్సేషన్ కూడా చూసుకుంటే పద్దెనిమిది నుండి ముప్పై నాలుగు సంవత్సరాల వయసు అయితే ఉంటుంది ఎస్సీ ఎస్టీ వాళ్ళకి సంబంధించి కూడా టెన్ లాక్స్ రిలాక్సేషన్ కూడా చేయడం జరిగింది ఎగ్జామినేషన్ ఫీజు కూడా సేమ్ ఫీజు ఎనిమిది వందల రూపాయలు ఓసీ అండ్ బీసీ వాళ్ళకి అలాగే ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు ఎస్సీ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఫోర్ హండ్రెడ్ రూపీస్ అయితే ఎగ్జామినేషన్ ఫీజు అయితే పే చేయాల్సి వస్తుంది దీని యొక్క రిక్రూట్మెంట్ యొక్క ప్రాసెస్ ఎగ్జామినేషన్ ప్రాసెస్ చూసుకుంటే దీన్ని కూడా ఎగ్జామినేషన్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ద్వారా అయితే సిబిటీ ద్వారా కండక్ట్ చేస్తారు దీనికి కంప్యూటర్ బేస్డ్ సంబంధించి ఎగ్జామినేషన్ యొక్క పేపర్ చూసుకుంటే ఫిఫ్టీ క్వశ్చన్స్ అయితే ఉంటాయి ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ జనరల్ నాలెడ్జ్ ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ జనరల్ ఇంగ్లీష్ అయితే ఉంటుంది ప్రతి ఒక్క క్వశ్చన్ ఒక మా వేశారు అలాగే మరో అప్డేట్ చూసుకుంటే ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీ కూడా వీళ్ళు జిల్లా కోర్టులో అయితే నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు దీన్ని కూడా సేమ్ ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలకు అప్లై చేసుకునే అభ్యర్థులకు సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ కంప్లీట్ చేసిన అభ్యర్థులు ఈ జాబ్స్కి అయితే అప్లై చేసుకుని ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లో మెన్షన్ అయితే చేశారు దీనికి కూడా సేమ్ చూసుకుంటే దీనిలో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ మీద నిర్వహించడం అయితే జరుగుతుంది ఏది చూసుకుంటే పద్దెనిమిది నుండి ముప్పై నాలుగు సంవత్సరాల వయసు అయితే ప్రొవైడ్ అయితే చేశారు అలాగే ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూస్ వాళ్ళకి అయితే ఎయిత్ లాక్సిషన్ కూడా ఉంటుంది దీనికి సంబంధించి ఎగ్జామినేషన్ ఫీజు చూసుకుంటే సుమారు ఎనిమిది వందల రూపాయలు ఎస్ ఓసీ అండ్ బీసీ వాళ్ళ అభ్యర్థులు అయితే పే చేయాల్సి వస్తుంది మిగతా అభ్యర్థులు ఎవరైతే ఉంటారో ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఎగ్జామినేషన్ ఫీజ్ అయితే మీరైతే పే చేసుకోవాల్సి వస్తుంది దీని ఆన్లైన్ ఎగ్జామ్ ద్వారా కండక్ట్ చేస్తారు దీని యొక్క ఎగ్జామినేషన్కి సంబంధించిన పేపర్ చూసుకుంటే ఎనభై మార్కులకు అయితే పేపర్ అయితే ఉంటుంది ఎనభై క్వశ్చన్స్ అయితే ఉంటాయి ఫార్టీ క్వశ్చన్ జనరల్ నాలెడ్జ్ ఫార్టీ క్వశ్చన్ జనరల్ ఇంగ్లీష్ అయితే ఉంటాయి టోటల్గా చూసుకుంటే నైన్టీ మినిట్స్ టైమ్ డ్యూరేషన్ అయితే ఉంటుంది వన్ మార్క్ అయితే ప్రతి క్వశ్చన్కి అయితే ఒక మార్క్ అయితే ఇవ్వడం అయితే జరిగింది మరొక నోటిఫికేషన్ చూసుకుంటే కాపీ వేస్ట్ ఉద్యోగాల భర్తీకి వీళ్ళు మరో నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు అన్ని జిల్లాలో దీని కూడా కూడా అన్ని క్యాస్ట్ల వారి ఖాళీలు అయితే ఉన్నాయి ఈ ఖాళీలకు వివరాలకు సంబంధించి నోటిఫికేషన్ యొక్క లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను అక్కడ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకుని మీ యొక్క డిస్టిక్లో ఎన్ఏసి ఖాళీలు ఉన్నాయి మీ క్యాస్ట్ వైజ్గా ఎన్ఎసీ ఖాళీలు ఉన్నాయి ఒకసారి చెక్ చేసుకుని అప్లై అయితే చేసుకోండి దీని యొక్క క్వాలిఫికేషన్ చేసుకుంటే ఈ కాపీ వేస్ట్ ఉద్యోగాల సమయం ఏదైనా ఇంటర్మీడియట్ కంపెనీలు చేసిన అభ్యర్థులు ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు దీనికి ఏజ్ రిలాక్సేషన్ కూడా సేమ్ అండి పద్దెనిమిది నుండి నలభై పద్దెనిమిది సంవత్సరాలు ముప్పై నాలుగు సంవత్సరాలు వయసు అయితే మించకూడదు సేమ్ ఎస్సీ ఎస్టీ ఈడబ్యులుఎస్ వాళ్ళు అయితే ఏ జిల్లా సెక్షన్ అయితే ప్రొవైడ్ చేశారు ఎగ్జామినేషన్ ఫీజు కూడా సేమ్ అన్ని ఉద్యోగాలు ఒకే ఎగ్జామినేషన్ ఫీజు ఓసీ అండ్ ఓసీ అండ్ బీసీ వాళ్ళకి ఎయిట్ హండ్రెడ్ అలాగే ఎసీఎస్టీ వాళ్ళకి అయితే ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఎగ్జామినేషన్ ఫీజ్ అయితే పే చేయాల్సి వస్తుంది దీన్ని కూడా సిబిటీ ఎగ్జామ్స్ ద్వారా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ద్వారా వీళ్ళైతే ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ అయితే చేస్తారు దాంతోపాటు మీకు స్కిల్ టెస్ట్ అయితే నిర్వహిస్తారని దీనికి దీనికి సంబంధించిన స్కిల్ టెస్ట్కి సంబంధించి మీకు కంప్యూటర్ నాలెడ్జ్ అయితే ఉండాలి థర్టీ మార్క్స్ అయితే స్కిల్ టెస్ట్ అయితే నిర్వహించడం జరుగుతుంది టోటల్గా ఫిఫ్టీ మార్క్స్ అయితే ఉంటుంది పేపర్ ఫిఫ్టీ మార్క్స్ చూసుకుని ట్వంటీ ఫైవ్ క్వశ్చన్ జనరల్ నాలెడ్జ్ ట్వంటీ ఫైవ్ క్వశ్చన్ జనరల్ ఇంగ్లీష్ అయితే ఉంటుంది ప్రతి క్వశ్చన్కి వీళ్ళు క్యారీ బై వన్ మార్క్ అయితే ప్రొవైడ్ అయితే చేశారు సిక్స్టీ మినిట్స్ టైం టైమ్ డ్యూరేషన్ అయితే ఉంటుంది ఈ విధంగా మీరు ఏ క్యాస్ట్ వైజ్ మీరు ఏ డిస్టిక్ వైజ్గా ఉన్నారో మీ యొక్క క్యాస్ట్ వైజ్గా మీ యొక్క ఈ డిస్టిక్లో ఖాళీతో ఒకసారి చెక్ చేసుకుని అప్లై చేసుకుని దీని యొక్క రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి డైరెక్ట్ లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా అయితే అప్లై అయితే చేసుకోవచ్చు మరో నోటిఫికేషన్ చూసుకుంటే దీనిలో మరో అప్డేట్ చేసుకుని రికార్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలు రికార్డ్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి కూడా వీళ్ళు జిల్లా కోర్టులో నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు రికార్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలకు అభ్యర్థులు ఎవరైతే అప్లై అయితే చేసుకుంటారో వాళ్ళకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చేసుకుంటే ఏదైనా ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసిన అభ్యర్థులు అప్లై చేసుకోవడానికి అర్హతలైతే నోటిఫికేషన్లైతే పొందుపరిచారు దీన్ని కూడా సేమ్ చూసుకుంటే ఏ చూసిన పద్దెనిమిది నుండి ముప్పై నాలుగు సంవత్సరాల వయసు అయితే మించకూడదు ఉద్యోగాలకు అప్లై చేసుకునే అభ్యర్థులు ఎగ్జామినేషన్ ఫీజు చూసుకుంటే సేమ్ అండి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అయితే పే చేయాలి ఎవరైతే ఎస్ఈస్టీ అండ్ ఈడబుల్స్ వాళ్ళు ఉంటారు ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఎగ్జామినేషన్ ఫీజు అయితే పే చేయాల్సి వస్తుంది మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ చూసుకుంటే దీని ఒక సీబీటీ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ద్వారా నిర్వహిస్తారు టోటల్గా చూసుకుంటే ఎయిటీ మార్క్స్ అయితే ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ అయితే చేయడం ఎయిటీ క్వశ్చన్స్ ఉంటాయి ఎయిటీ మార్క్స్ అయితే ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది దా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ విల్ బి కండక్ట్ ఎయిటీ క్వశ్చన్ ఇన్ ఫార్టీ క్వశ్చన్స్ జనరల్ నాలెడ్జ్ సంబంధించి ఫార్టీ క్వశ్చన్ జనరల్ ఇంగ్లీష్ కి సంబంధించి ఉంటుంది దీనిక ఎగ్జామినేషన్ పేపర్ కూడా తెలుగు అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అయితే ఎగ్జామినేషన్ ప్రాసెస్ అయితే ఉంటుంది ఇంకో మరో నోటిఫికేషన్ చూసుకుంటే ప్రాసెస్ సర్వర్ ఉద్యోగాల భర్తీకి మరి ఒక నోటిఫికేషన్ అయితే ఈ జిల్లా కోర్టుల నుంచి రిలీజ్ అవ్వడం జరిగింది ప్రతి జిల్లాలో దీన్ని కూడా ఖాళీ అయితే ఉన్నాయి మీ క్యాస్ట్ వైజ్గా ఒకసారి అయితే చూసుకుని ఆ తర్వాత అప్లై అయితే చేసుకోవచ్చు అండి దీని యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఒకసారి మనం గమనించుకుంటే ఏదైనా ఎస్ఎస్సి కంప్లీట్ చేసిన అభ్యర్థులు టెన్త్ క్లాస్ అర్హత భర్తీ చేసి ఈ ఉద్యోగాలకు ఎవరైనా టెన్త్ క్లాస్ అర్హత ఉన్న అభ్యర్థులు ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు దీనికి సంబంధించిన ఇంకా నోటిఫికేషన్కి సంబంధించి దీన్ని ఎగ్జామినేషన్ ప్రాసెస్ చూసుకుంటే దీని కూడా సేమ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే నిర్వహిస్తారు దీని యొక్క ఏజ్ చూసుకుంటే పద్దెనిమిది నుండి ముప్పై నాలుగు సంవత్సరం అయితే మించకూడదు ఎగ్జామినేషన్ ఫీజు చూసుకుంటే దాదాపు ఎయిట్ హండ్రెడ్ ఉంటుంది దీని ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి అయితే ఎస్సీ ఎస్టీ అండ్ ఈడబ్ల్యు వాళ్ళకైతే ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఎగ్జామినేషన్ అయితే ఫీజ్ చేయాలి అన్ని ఉద్యోగాలకు ఇది జిల్లా కోర్టులో రిలీజ్ చేసిన అన్ని ఉద్యోగాలకు సంబంధించి ఏజ్ రిలాక్సెన్ ఒకే విధంగా ఉంది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కొన్ని మార్పులు అయితే ఉన్నాయి పోస్ట్ వైజ్గా అలాగే ఎగ్జామినేషన్ ఫీజు అలాగే మరి సంబంధించి దీనికి ఏజ్ చూసుకుంటే ఏజ్ కూడా సేమ్ పద్దెనిమిది ముప్పై నాలుగు సంవత్సరాలు అయితే మెన్షన్ అయితే చేయడం జరిగింది దీని యొక్క ఎగ్జామినేషన్ ప్రాసెస్ చూసుకుంటే దీని కూడా సీబీటీ ఎగ్జామ్స్ ద్వారా కండక్ట్ అయితే చేస్తారు ఎయిటీ క్వశ్చన్స్ ఉంటాయి ఫార్టీ మార్క్స్కి జనరల్ నాలెడ్జ్ ఫార్టీ క్వశ్చన్స్ అయితే జనరల్ ఇంగ్లీష్ మీద కండక్ట్ అయితే చేయడం జరిగింది టోటల్గా చూస్తే నైంటీ మినిట్స్ టైమ్ డ్యూరేషన్ అయితే ఉంటుంది ఇది ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్రంలో జిల్లా కోర్టులో వివిధ రకాల ఉద్యోగాల భర్తీకి ఒక మంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే చేశారు దీనిని ఏ విధంగా అప్లై అయితే చేసుకోవాలంటే మీరు ఆన్లైన్ అయితే అప్లై అయితే చేసుకోవాల్సింది దీనికి రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఆల్మోస్ట్ శుభ అయింది దీని యొక్క లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఈ నోటీ అప్లికేషన్ కార్డ్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఇంట్రెస్ట్ ఉన్న క్యాడిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ అవకాశాన్ని అయితే సునియోగం చేసుకుని మీరు అప్లై అయితే చేసుకోండి మీ సొంత జిల్లాలోనే జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంది ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనిపిస్తుంది తప్పకుండా లైక్ అయితే చేయండి ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళవైనా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకుని థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టెక్జా